చూడాల్సిన ఫ్రంట్ కాదురా బ్యాక్. కుజా చూడాల్సిన నా బ్యాక్ కాదురా, పేపర్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట, పట్టిస్తేనే 25 లక్షలంటే, డిమాండ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఐడియా, పోరని పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లో వేసినారు కదా, ఈ పోరని పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్లో వేపిద్దాం. ఎవడికో దొరికిన పోరండి, మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం, 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకు కలిసి వస్తుంది. ఎట్టంది ప్లాన్? అరే అందరు క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకి అన్ని ఫ్రీయాగా. మనం బిజినెస్ మార్చాంగా, నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. వాటర్లోకి వాటర్ పెట్టలేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఇడ మీ అన్న వచ్చిండు. చెప్పరా ఏం తీసుకుంటావు, కూల్ డ్రింకా హాట్ డ్రింకా? ఈ కార్లు ఉన్నాయి కదరా, ఈ సెకండ్ హ్యాండ్ అన్న. మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్. మీ రేంజ్ కి గలీజ్ తీసుకుంటాయన్నా? మేము చాలా గలీజ్ వాళ్ళరా తంబి. సరే గానీ ఈ వ్యాన్ అంతా రేటు చెప్తే ఐటమ్ ఇవ్వాలి, కారు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ? అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేందిరా బాబు. కార్ లో వాటర్ పెట్టలేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. గానీ తీసుకురండి. రే ఇటు రారా. పోయిండనా? డబ్బులు దిహా. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈ నా 100 గంటలు తీసిపో, నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. గొంతులో కిచకిచ, మోషన్స్ లో గుచ్చుగుచ్చు, ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి. నా మనవడి ఆచూకి ఎతుకుతున్నామండి, మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ, దొరకగానే అప్ప చెప్తాం. ప్లీజ్ సార్, బాబు లేకుండా నేను ఉండలేను సార్. చూడమ్మా, 24 అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది, మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి. ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్, 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం. పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు, అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు. సరే సరే, దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు వెళ్ళండి సార్. భయ్యా ఏదో బాబుని తీసుకొచ్చాం, కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం. తీనమ్మా, చూస్తే కిడ్నాప్ అయింది. ఇదంతా కాదు కానీ భయ్యా, ఓ పని చేద్దాం, డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్ప చెప్పేద్దాం. వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబులు కొనుక్కుని ఏదోలా సెటిల్ అయిపోవాలి. దీనమ్మా ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా, నాకు అసలే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే నేను మనిషిని కదా భయ్యా, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా? చదండి భయ్యా, ఎట్లా చేసావు? హర్టెడ్ యు నో, నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏడ్చావులే, ఎవరా అమ్మాయి? నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా. ఓ ఆ రోజు పార్క్ లో. వాళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కాదు. మరి ఎవరో? అది మన మన శుభలక్ష్మి భయ్యా. భయ్యా నువ్వు సీరియస్గా చూడకే, నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. చూడమ్మా, నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తను చాలా పద్ధతి గల అమ్మాయి. నీలాంటి పోక్కిరి వెదవకి తను సెట్ కాదు. నాలాంటి పోకిరి వాళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా, నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి పోక్కిరి అంటే. అది పక్కన పెట్టే భయ్యా, నేను సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే. అదే ఎలా అంటే, బాబుని అప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే, దాంతో నా లైఫ్ ఇంకా సెట్. ఏమైంది భయ్యా? సంగతి చూసుకో. చూడలేవా, నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు, కానీ
మా బావకి నువ్వు అండగా నిలబడ్డావు. వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు. నువ్వు వెదవే అయినా నీకు మనసుంది. కరెక్ట్. శుభలక్ష్మి, గీదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది? నేను పల్లెటూరు అమ్మాయిని రా, నాకు కొంచెం సిగ్గుంది. నాకు అస్సలు లేదా, ఐ లవ్ యు. ఏం కాక, బాబు గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదురా, వెతుకుతానే ఉన్నాం కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. బాబా చూపు తెలిస్తే నాకు కూడా చెప్పాలని ఉంది బాబాయ్, కానీ పట్టిస్తే మన వాళ్ళు చంపినట్టు నన్ను కూడా చంపేస్తారు. ఏంటోరా, వాళ్ళెవరో కానీ వీళ్ళకి ఎందుకు హాని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ బాబు పోయిన దగ్గర నుంచి ఆ తల్లి పడే బాబు చూస్తూ ఉంటే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదురా. ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళకే ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయగలం బాబాయ్, ఆ పిల్లాడు వాళ్ళకి దక్కాలంటే ఆ దేవుడే దిక్కు. భయ్యా బోలో, నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను. నువ్వు బాబుని రెడీ చే, నేను ఇప్పుడే వస్తున్నాను. వాళ్ళు చాలా సాఫ్ట్, మనకే ప్రాబ్లం ఉండదు. రాచకం భయ్య, అయితే ఆ 20 లక్షలు కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి, నేను వచ్చేస్తున్నాను. తగిట తగిడత 25 లక్షలు వచ్చేస్తున్నాయే. పైసా 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 పైసా. కొడదామంటే చిన్న పిల్లోడు అయిపోయావు. నానా బుజ్జి ఆపరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్? ఖుషి అంకుల్ ఫోన్ చేస్తా, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తా నేను. వద్దురా బంగారం, నేను తీసుకొస్తాను, నువ్వు ఈ లోపల కార్టూన్స్ చూస్తూ ఉండు. హలో. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. అరే రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ అబ్బాయిని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం. బాబు ఎక్కడండి? ఐస్ క్రీమ్ కావాలంటే కానిస్టేబుల్ నుంచి పంపించారు. బాబుని కిడ్నాపర్స్ ఎక్కడికో తరలిస్తూ మాకు దొరికిపోయారు, వెంటనే మీకు ఫోన్ చేశాం. రే, నీ ఫేస్ చూపించరా.